హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఒక పాతకాలం నాటి రెసిపీ ఆవ పచ్చిమిరపకాయలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఈ ఆవ పచ్చిమిర్చిని చేయడం చాలా తేలికండి, మనకి చిటికిలో అయిపోయే రెసిపీ. మరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ ఆవ పచ్చిమిరపకాయలకి ముందుగా మిక్సీ జార్లోకి కొన్ని ఆవాలు తీసుకోవాలి అండి. అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి దాన్ని మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి అండి. అలా రెడీ అయిన ఈ పౌడర్నే మనం ఆవా అంటామండి. ఇలా ఆవను మొత్తం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా లేత పచ్చిమిరపకాయలు అండి, ఇవి కారం లేకుండా కమ్మగా ఉండే లేత పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని దాన్ని ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి అండి. అందులోకి మనం రెడీ చేసిన ఆవ పిండిని వేసుకోవాలి అండి. మనం ఆవాలు, ఉప్పు, పసుపు కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి అండి. అందులోకి మనం తగినంత నూనె పోసుకోవాలి అండి, ఇది పచ్చి నూనె. ఈ నూనె పోసుకొని మొత్తం అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి అండి. మనం ఇక్కడ తడి అనేది ఏమాత్రం గిన్నె కానీ స్పూన్ కానీ పచ్చిమిర్చి కానీ ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి అండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దాన్ని ఒక 2-3 గంటలు కానీ కనీసం 1 గంట దాని పక్కనుంచి ఊరనివ్వాలి అండి. ఆ ఆవంతా కూడా పచ్చిమిరపకాయలకి పట్టేలా ఉంటే చాలు అండి, మనకి ఆవ పచ్చిమిరపకాయలు అనేది రెడీ అవుతుంది అండి. దీన్ని మనం ఎయిర్టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుంటే 4 నుంచి 5 రోజుల వరకు నిలువ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అండి. ఇది వేడివేడి అన్నంలోకి ఆవ పచ్చిమిర్చి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అండి. ఒక్కసారి మీరు కూడా ఈ ఆవ పచ్చిమిర్చిని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.